హాయ్ ఫ్రెండ్స్, దీన్ని పొట్లకాయ అంటారు. ఓకే, సో స్నేక్ గాడ్. మమ్మీ మమ్మీ, అది మునక్కాయ. మునక్కాయ కాదు నానా, ఇది మమ్మీ కిచ్చి. మమ్మీ పొట్లకాయ. మమ్మీ ఈ పొట్లకాయని ఫస్ట్ ఏం చేయాలంటేనండి, ఇలా చాకు తీసుకొని దీనిపైన ఉన్న ఈ పొట్టంతా తీసేయాలి. ఇలాగా మీరు చాకుతో కానీ స్పూన్ తో కానీ ఫస్ట్ దీన్ని ఇలా పొట్టంతా తీసేసుకోవాలి. ఇదిగోండి పొట్లకాయని ఇలాగా చక్కగా దీనిపైన ఉన్నటువంటి ఈ వైట్ కలర్ లేయర్ ని మనము తీసేసిన తర్వాత చక్కగా శుభ్రంగా వాష్ చేయాలి. ఇదిగోండి ఇలాగా మనకి వస్తుంది. ఓకే, పైన లేయర్ అంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ లోపల గింజలు ఉంటాయి, ఈ గింజలన్నీ మీరు తీసేసేయాలి, పారేసుకోవాలి. గింజలు వాడుకోకూడదు. సో లోపల ఉన్న గింజలన్నీ ఇలాగ మీరు తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పొట్లకాయ డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఓకే, సో జ్వరం పడి లేచినా కూడాను పొట్లకాయ కూర తింటే తొందరగా కోలుకుంటారు. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా రొయ్యల్ని మనము డీవెయిన్ చేసుకొని చక్కగా ఉప్పును పసుపు వేసుకొని శుభ్రం చేసుకున్న రొయ్యలండి. ఈ రొయ్యల్ని మనము ఇలా ఒక బౌల్లోన తీసుకొని కొంచెం పసుపు వేస్తున్నాను. ఓకే, సో కొంచెం పసుపు వేసి రిక్కి ఉండు. ఓకే, కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేయాలండి. ఓకే, సో కొంచెం ఉప్పు వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలన్నమాట. ఓకే, సో ఇలా రొయ్యలన్నిటికీ పట్టించాలి. పట్టించిన తర్వాత ఏం చేయాలంటే వీటిని కొంచెం ఆయిల్లో వేసి మనం ఆగిలి పెట్టాలి. డైరెక్ట్గా అయినా మనం వండేసుకోవచ్చు అండి, బట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి రెండు రోజులు నిలవ ఉంటుంది. ఈస్ నీళ్ళు ఏమన్నా ఉన్నా కూడాను పోతాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ రొయ్యలను అందులో వేసి మనం కాసేపు వీటిని వేపించాలి. బాగా గట్టిగా కూడా వేపకూడదండి, రొయ్యలో ఆ జ్యూసీనెస్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అందులో ఉన్న నీళ్ళు. కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ పోయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా రొయ్యలు వేసేయండి. సో చూడండి రొయ్యలు ఎంత వాటర్ వస్తున్నాయి కదా రొయ్యల్లో నుంచి, ఇవే ఈ నీచు నీళ్ళే పోవాలి, పోతే చక్కగా రొయ్యలు ఉడికిపోతాయి. ఓకేనండి, ఇప్పుడు రొయ్యలు మనకి చక్కగా వేగిపోయాయి, వాటర్ కూడా అంతా వచ్చేసింది రొయ్యల్లోన. ఇంకా మళ్ళీ మీరు ఇది ఫర్దర్గా వేపద్దు. ఓకే, సో ఇలా వేగితే సరిపోతుంది, ఎందుకంటే అది జ్యూసీగా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు మనము వేరే బౌల్లోనికి తీసుకుందాం. ఓకే, సో నౌ ఆ ప్రాన్స్ ఆర్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, రొయ్యలు పొట్లకాయ వండుకోవడానికి ముందు ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోయండి. ఉల్లిపాయలు వేసుకోండి. ఓకే, ఉల్లిపాయలు వేసుకోండి. వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఓకే, చక్కగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ వేసుకోండి. ఓకే, ఇలా మూత పెట్టేసేయండి. అయింది, ఇప్పుడు మనము కారం వేసుకుందాం.
మనం ఇందాక ఆగిలి పెట్టుకున్న రొయ్యలు ఇవి మనం ఇందులోనే వేసేద్దాం. ఈ పొట్లకాయల్లో సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేద్దాం. ఓకే, కొత్తిమీర వేసుకోండి. ఆయిల్ వదిలేదాకా దీన్ని ఇలా మగ్గిద్దామండి. ఆయిల్ వదిలేసిన తర్వాత మనం ఇంకా కట్టేసుకోవడమే. గరం మసాలా పౌడర్ ఒకటి వేసుకొని కట్టేయడమే. ఓకే ఫ్రెండ్స్, మన రొయ్యలు పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాము. గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం దింపేసుకోవటమే. దిస్ ఈజ్ ఆల్ రెడీ ఫర్ సర్వింగ్. యూ కెన్ ఈట్ దిస్. దీన్ని మీరు స్టీమ్డ్ వైట్ రైస్లోనికి, చపాతీలోకి డైటింగ్ చేసేవాళ్ళు బ్రెడ్ వీట్ బ్రెడ్లోనికి కర్రీలా పెట్టుకొని తినేసేయచ్చు. తర్వాత ఈ కర్రీ ఏంటంటేనండి, పొట్లకాయ కర్రీ యాక్చువల్లీ చాలా మంచిది. మనకి టైప్2 డయాబెటీస్ని అరికడుతుంది. ఎవరైనా డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే గనక తప్పకుండా పొట్లకాయ తినచ్చు. సో రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఆల్సో షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే, పొట్లకాయ యాక్చువల్లీ జ్వరం వచ్చిన వాళ్ళకి అట్లా పెడతారు, బట్ బాలింతలుకి మాత్రం నాకైతే పొట్లకాయ పెట్టలేదండి నేను డెలివరీ అయిన తర్వాత. కానీ జ్వరం వచ్చినప్పుడు మాత్రం పొట్లకాయ తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది యాక్చువల్లీ, అందుకనే పెడతారు. ఓకే, సో విల్ సీ ద టేస్టింగ్ ఆఫ్ దిస్ కర్రీ. టేస్టింగ్ టైమ్. పొట్లకాయ పచ్చడి కూర టేస్ట్ చూద్దామండి. సూపర్ టేస్టీగా ఉందండి పొట్లకాయ అండ్ పచ్చడి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.